హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి, ఈరోజు కర్రీ ఏం చేశానంటే నేను గోంగూర చికెన్ చేశాను. ఎందుకంటే అసలు నోరు అసలు బాగలేదు, ఈ జలుబు చేసేసి ఇంకా అసలు రుచి తెలియట్లేదు, నోరు చచ్చిపోయింది అంటారు కదా, అలా ఉంది. అందుకోసం ఈరోజు ఇది తినాలని అనిపించింది. ఇలా నోరు బాగలేనప్పుడు ఇలాంటి కూరలు తింటే బాగుంటుంది, కొంచెం తినాలనిపిస్తుంది నోటికి. ఇప్పుడైతే అది ఎలా చేశానో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోద్దామా, చూసేద్దామా. గోంగూర చికెన్ కోసం అయితే నేను ఇంక ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. రెండు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను, మూడు పచ్చిమిర్చి, టమాటా. చికెన్ అయితే శుభ్రంగా కడిగేసి అది కూడా రెడీ చేసేసుకున్నాను. గోంగూర కూడా అన్నీ కట్ చేసేసి అవి కూడా శుభ్రంగా కడిగేసి అది కూడా రెడీ చేసేసుకున్నాను. ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంకా కూర రెడీ చేసేయడమే. మనం అంటూ ఉంటాం కదా, నేను నోరు చచ్చిపోయిందని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, అవే మాటలు మనకి వస్తాయి. మనం అంటుంటే ఏంటంటే పిల్లలకి కొంచెం వెటకారంగా అనిపిస్తుంది, నోరు చచ్చిపోవడం ఏంటమ్మా అని అడుగుతారు పిల్లలైతే. వాళ్ళైతే చాలా నవ్వేస్తారు అలా అంటే. మా పెద్దవాళ్ళు అలాగే అంటారు, మాకు కూడా అవే వచ్చినాయి, మేము అలా అంటున్నప్పటికీ వీళ్ళు నవ్వుతారు అన్నమాట. అదే చెప్తూ ఉంటాను, పెద్దవాళ్ళు అలాగే అంటారు అంటే నోరు చచ్చిపోవడం అంటే నోటికి ఏమీ తెలియట్లేదు అనేసి అర్థం అని చెప్తాను పిల్లలకైతే. అలాగే నా నోటికైతే ఇంకేం తిన్నా అస్సలు ఏం బాగుంటలేదు ఈ జలుబు వలన. అందుకోసమని ఇంక ఇవాళ చక్కగా గోంగూర చికెన్ వండేసుకుందాం, నోటికి బాగుంటుందని చెప్పి ఈరోజు అయితే అది చేస్తున్నాను. దానికోసం అయితే ముందుగా ఒక కడాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే ముందుగా కొంచెం గోంగూర అయితే ఫ్రై చేసేసుకుందాం. గోంగూర మామూలుగా కూడా ఉడకపెట్టేసుకోవచ్చు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను కదా. ఈరోజు అయితే నేను ఫ్రై చేసేస్తున్నాను. ఇలా ఫ్రై చేసి వండుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది, ఉడకబెట్టిన దానికంటే ఇది బాగుంటుంది. కొంచెం ఎక్కువ పులుపు ఉన్నా కానీ ఇలా ఫ్రై చేయడం వల్ల కొంచెం పులుపు తగ్గుతుంది. అయితే ముందుగా అయితే ఇంక ఇవి నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. అవి కొంచెం సేపటికి అవి చక్కగా దగ్గర పడిపోతాయి, ఇట్టే ఉడికిపోతుంది. గోంగూర వచ్చేసి ఏ ఆకుకూరన్నా సరే ఒక రెండు మూడు నిమిషాలకు చక్కగా ఉడికిపోతుంది. ఇంక ఇదైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది ఈ జలుబు ఇంకా పోవట్లేదండి, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా కూడా జలుబు ఇంకా అలానే ఉన్నది. మీరు ఏమన్నా చిట్కాలు ఏమన్నా ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. ఇంట్లో కొంచెం సులువుగా చేసుకునే చిట్కాలు ఏమైనా ఉంటే చెప్పండి. అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి అందరికీ. గోంగూర అయితే చక్కగా ఫ్రై అయిపోయింది, చూసారా. అంత గోంగూర మనం ఫ్రై చేస్తే చాలా కొంచెం తక్కువగా అయ్యింది. ఇలాగ మనం చికెన్ కర్రీకి వచ్చేసి గోంగూర తక్కువగానే వేసుకోవాలి, ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఫ్రై అయిపోయింది. అంటే చాలామంది అయితే చూడండి, వ్యూస్ తక్కువ వస్తున్నాయి నాకు, నాకు కొంచెం చాలా బాధ అనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు ఇలా కామెంట్స్ ఎవరైనా పెట్టి చాలా బాగుంది అలా ఇలా అన్నప్పటికీ ఇంకా మళ్ళీ నాకు ఒక ఒక ధైర్యం వచ్చేస్తుంది, బలం వచ్చేస్తుంది అన్నమాట. సరే మళ్ళీ చెయ్యాలి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అయితే ఇంత కష్టపడి చేస్తున్నాను, ఎవరో లైక్ చేయట్లేదు, కామెంట్స్ పెట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు అని ఒకసారి బాధేస్తుంది. అయినా కూడా నా పట్టుదల అయితే నేను వదలకుండా నేను అలాగే చేస్తున్నాను. ఎప్పటికన్నా అందరూ చూస్తారు, కొంచెం కొంచెంగా అందరూ కొంచెం ఎక్కువ మంది చూస్తారన్న ఒక నమ్మకంతో నేనైతే చేస్తున్నాను. ఎంత బాగున్నా బాగోపోయినా వీడియో అయితే నేను పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు గోంగూర వచ్చేసి ఫ్రై అయిపోయింది కదా, ఇంకా దాన్ని అయితే ఒక పక్కకు తీసేసుకుని ఇంక కొంచెం టిష్యూతో అయితే కొంచెం చిన్న చెమ్ము ఉంటుంది కదా, తడి ఉంటుంది కదా, అదైతే తుడిచేస్తున్నాను. ఇప్పుడు ఇది కూరకు వచ్చేసి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు అందులో వచ్చేసి మనం ముందుగా తాలింపు పెట్టుకోవాలి, ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి.
ఇందులోనే మసాలా కూడా అంటే లవంగ మొగ్గలు యాలకులు ఇలాంటివి కూడా మనం తాలింపు వేసుకోవచ్చు. మళ్ళీ అవన్నీ తీసేసి పక్కన పెట్టేస్తారు, అవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. అందుకోసం నేను అవి ఇలా ఇందులో నేను వేయట్లేదు. మనం ఎలా గరం మసాలా పౌడర్ వేస్తాం కనుక ఇది నేనైతే వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే అలా వేసుకోండి. ఇప్పుడు అందులోనే వచ్చేసి ఒక 4-5 వెల్లుల్లి అయితే వేస్తున్నాను. ఇదంతా తాలింపు మాట. ఎప్పుడు మనం గోంగూర కర్రీ చేసుకున్నా ఇలా తాలింపు పెట్టుకుంటే ఏంటంటే చాలా టేస్ట్, చాలా రెట్టింపు అవుతుంది. కూర అంతా వండేసిన తర్వాత తాలింపు పెట్టుకోవచ్చు, లేదు అంటే ముందుగా తాలింపు పెట్టేసుకుని ఇలాగా వండేసుకోవచ్చు. ఇప్పుడు 5-6 వెల్లుల్లి అయితే వేసేసాను. అవి కూడా పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి, మంచి కలర్ వచ్చే వరకు. ఇప్పుడు అందులో కరివేపాకు వేసుకోవాలి. మనం ఇంకా తాలింపుకి ఏమేమి వేసుకుంటున్నామో అన్నీ వేసేసుకోవచ్చు. అందులోనే బిర్యానీ ఆకు వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో కారం వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి కనుక అన్నీ చూసుకొని కొంచెం తక్కువ తక్కువ వేసుకుంటే బాగుంటుంది, కారం ఎక్కువ అవ్వకుండా. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు అవి కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 2 ఉల్లిపాయలు కట్ చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు, మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇలా నోరు బాగాలేనప్పుడు ఇలాంటి కూరలు చాలా బాగుంటాయండి, చక్కగా ఇంకా టేస్ట్ తెలుస్తుంది అన్నమాట. ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా అలాగా సిమ్లో పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇంకా అందులోనే ఒక్క టమాటా అయితే వేసుకోవాలి. మీరు ఎక్కువ తింటే, టమాటా ఎక్కువ ఇష్టం అనుకుంటే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక్క టమాటా అయితే వేసాను. వేసి అది కూడా చక్కగా కలిసేటట్టు, బాగా మగ్గిపోయేటట్టు కలిపేసుకుని తొందరగానే మగ్గిపోతాయి. ఇప్పుడు అందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇంకా నాకైతే ఇంకా కరెక్ట్గా లెక్క మాట, ఇంకా 1 టేబుల్ స్పూనే వాడాలి, ఇంకా చాలు ఎక్కువ వద్దు, అంత ఘాట్ వద్దు అని చెప్పేసి ఇంకా నేను అలా వేస్తున్నాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను ఎక్కువ వేస్తున్నానని ఎక్కువ, తక్కువ వేస్తున్నానని తక్కువ వద్దు, మీరు తినేదాన్ని బట్టి అవి పెంచుకోండి. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు, కూరకు సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా ఇంకా పచ్చి వాసన పోయేంతవరకు వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వచ్చేసి జీలకర్ర, ధనియాలు, గసగసాలు పౌడర్ నేను రెడీ చేసి పెట్టుకుంటాను కదా, అదైతే 2.5 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. గరం మసాలా వచ్చేసి కొంచెం వేసుకుంటున్నాను. ఇవి మనం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కొంచెంమంది ఎక్కువ తింటారు, కొంచెంమంది తక్కువ తింటారు కదా మసాలా, అవి చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అవి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి పెట్టుకుని చికెన్ అయితే వేసేస్తున్నాను. చికెన్ వేసేసి 1-5 నిమిషాలు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి, అవన్నీ కలిసేటట్టు. ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మనం అలా ఫ్రై చేసేసుకోవాలి. వెంటనే వాటర్ వేయకూడదు, చికెన్ ఎక్కువ శాతం ఇలాగే ఉడికిపోవాలి.
ఇంకా సిమ్లో పెట్టేసి అయితే మూత అయితే పెట్టేస్తున్నాను. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, అంటే ఒకవైపు ఉడుకుతుంది ఇంకోవైపు ఉడకదు కదా, ఇలా కలుపుకోవడం వల్ల సమంగా ఉడుకుతుంది. మళ్ళీ అయితే మూత పెట్టేసాను, ఇంకొక 5 నిమిషాలు అయితే ఇంకా అలాగే ఉడికించుకోవాలి. ఎక్కువ శాతం వచ్చేసి నీళ్ళు వేయకుండానే ఉడికిపోవాలి ముక్క అనేది. ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది, ఇందులో వచ్చేసి మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇది మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. కారం వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ ఉప్పు కారం చక్కగా ముక్కలకి చక్కగా పడతాయన్నమాట అలా ఫ్రై చేసుకోవడం వల్ల. ఇప్పుడు అందులో వచ్చేసి 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇంక మూత పెట్టేసుకుందాం. ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికిందాం, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇందాక మనం గోంగూర కూడా చక్కగా ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా, దాన్ని మిక్సీలో వేసేసి ఒక్క జస్ట్ కొంచెం ఇలాగనేసి గ్రైండ్ చేసేసుకోవాలి, కచ్చా పచ్చాగా మరీ మెత్తగా కాకుండా. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని అయితే అది ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మొత్తం ఉడికిపోయింది, ఇప్పుడు అందులో వచ్చేసి మనం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న గోంగూర అయితే వేసేసుకోవాలి. మనకు కొంచెం గోంగూర ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే గోంగూర ఎక్కువ వేసుకొని చికెన్ తక్కువ వేసుకోండి, లేదు చికెన్ ఎక్కువ కావాలి గోంగూర తక్కువ కావాలంటే అలా వేసుకోండి, మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. నాకైతే చికెన్ గోంగూర కరెక్ట్గా సరిపోయింది. వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీన్ని సిమ్లో పెట్టేసే ఉడికించాలి. ఇది ఉడికేలా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసి వాళ్ళు అయితే కొంచెం చేసేసుకోండి, ఎంత పనండి అది. మీ అక్కో చెల్లో సొంత అక్క చెల్లె అనుకుని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా. ఈ ఉడికిలోగా మీరు ఆ పని కానిచ్చేయండి ఈలోగా ప్లీజ్ అండి, ఎంతలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను కదా. ఇది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, కింద అడుగు పట్టకుండా, ఎందుకంటే మనం గోంగూర వేసేసాం కదా మరి అడుగు పడుతుంది, అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సమంగా ఉడకడం కోసం కూడా ఇలా కలుపుతూ ఉండాలి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని అలాగే సిమ్లోనే ఎక్కువ ఉడికించుకోవాలి, అలా పైకి నూనె తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి. మనం ఏ కూర వండేటప్పుడన్నా మనం అంతా వండేసిన తర్వాత సిమ్లో పెడితే మనం ఎంత తక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా అలా పైకి తేలుతుంది. ఏదో ఎక్కువ ఆయిల్ వేసేసాము అన్నది ఏం కాదు, తక్కువ వేసినా కూడా మనం సిమ్లో పెట్టి వండితే కనుక ఉంచితే కనుక అలా ఆయిల్ పైకి వస్తుంది. అలా ఆయిల్ పైకి వస్తే మనకు కూర రెడీ అయిపోయినట్టే. ఎంత టేస్ట్గా ఉంటుంది తెలుసండి, ఇలా నోరు బాగాలేనప్పుడు ఇలాంటి కూరలు వండుకొని తింటే మరి ఇంకా జలుబు కూడా ఎగిరిపోద్దమాట. జలుబు ఉన్నప్పుడు పీతల కూర తింటే మంచిది, జలుబు పోతుంది అని అందరూ అంటారు, కానీ నాకు కొంచెం పీతలు వేడి కదా నాకు పడదు, అందుకోసమని నేను గోంగూర చికెన్ వండుకుంటున్నాను. గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను పైన. ఇంకా రుచి అదిరిపోవలసిందే, ఇంకా ఇంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పక ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇంతేనండి ఈరోజు వీడియో, అయితే గోంగూర చికెన్ అయితే చేశాను, సూపర్గా టేస్ట్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్ అండి. చూసారు ఎంత జలుబు ఉన్నా ఎంత జ్వరం ఉన్నా నేను ప్రతిరోజు వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను కదా, నా కష్టాన్ని గుర్తించి మీరు కూడా అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అస్సలు మర్చిపోద్దు. సరేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై అండి అందరికీ.